సినిమాలలో రఫాడించే రామ్ చరణ్ తేజ్ ఎన్నో మంచి పనులు చేస్తూ రియల్ హీరోగాను పేరు తెచ్చుకున్నారు. గతంలో ఒక అసిస్టెంట్ డైరెక్టర్ భార్య చనిపోతే ఆమె డెడ్ బాడీ తీసుకోవడానికి గాను ఆసుపత్రికి చెల్లించడానికి డబ్బు లేకపోతే రామ్ చరణ్ ముందుకొచ్చి సాయం చేశాడు. నటుడు కాదంబరి కిరణ్, దర్శకుడు సుకుమార్ చొరవతో చెర్రీ దగ్గర 2 లక్షల రూపాయలు తీసుకుని మనం సైతం ద్వారా ఈ కార్యక్రమం పూర్తి చేశారు. అవి కాక సుకుమార్ తదితరుల వద్ద 120,000 పోగు చేసి చనిపోయిన ఆమె పాప పేరు ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు. కొన్ని రోజుల తర్వాత నటుడు కాదంబరి కిరణ్ రామ్ చరణ్కు ఎదురుపడితే ఆ పాప ఎలా ఉంది కాదంబరి గారు అని ఆమె గురించి ఆరా తీశారు. అది రామ్ చరణ్ వ్యక్తిత్వానికి నిదర్శనం. ఇక తాజాగా చెర్రీ మరోసారి తన మంచి మనసును చాచుకున్నాడు. ప్రస్తుతం రామ్ చరణ్ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ అమృత్సర్లో షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాలో చరణ్కు సంబంధించిన సన్నివేశాలు పూర్తయి హైదరాబాద్కు తిరిగి రావాల్సి ఉంది. ఇదే సినిమాలో కమెడియన్ సత్య కూడా నటిస్తున్నారు. అతడు కూడా తిరిగి హైదరాబాద్కు రావాల్సి ఉండగా ఈ విషయం తెలుసుకున్న రామ్ చరణ్ సత్యను తన సొంత విమానంలో తనతో పాటు హైదరాబాద్కు తీసుకొచ్చారు. కాగా కమెడియన్ సత్య మెగాస్టార్ చిరంజీవి గారికి వీరాభిమాని. ఈ విషయం తెలుసుకున్న రామ్ చరణ్ తేజ్ గతంలో రంగస్థలం సినిమాలో సత్యకి ఒక అవకాశం కల్పించారు. ఇప్పుడు ఏకంగా తనతో ప్రయాణం చేసే అవకాశం కల్పించడాన్ని అభిమానులు ప్రశంసించకుండా ఉండలేకపోతున్నారు.